Hi everyone, welcome to IQ Academy. In this session, we will see trick 6 and we will see limits. Trick 6 and limits, we will use this trick. L hospital rule uses a trick. So, L hospital rule, we will use the limit value to substitute 0 by 0 gaani, infinite by infinite gaani, answers vastu unnapudu manam em chestam ante L hospital rule anedi vaartam. L hospital rule elaga ante limit extends to 0 paina f of x kinda g of x ane functions rendu undayi, substitute chestunte 0 by 0 gaani, infinite by infinite gaani ila vastu unnapudu manam em chestam ante deenni easy method lo solve cheyadaniki manam L hospital rule అనేది వాడతాము. ఈ L hospital rule ప్రకారం ఏం చేస్తామంటే పైన ఉండే ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తాము, కింద డినామినేటర్ ఫంక్షన్ కూడా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత దీని ప్లేస్ లో f డాష్ ఆఫ్ x ప్లేస్ లో 0 g డాష్ ఆఫ్ x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ కూడా ఆన్సర్ 0 బై 0 వస్తే, ఇన్ కేస్ ఇక్కడ కూడా 0 బై 0 వస్తే నెక్స్ట్ ఏం చేస్తామంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f డాష్ x ను ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తాం, f డబుల్ డాష్ x వస్తుంది, అలాగే g డబుల్ డాష్ x వస్తుంది. ఇందులో మనం x ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఎలా చేయాలి ఈ ప్రాబ్లం అనేది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ ప్లస్ 5x డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 4x. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము x ప్లేస్లో 0 వేస్తే 0 0 0 పైనంతా 0 వస్తుంది, 0 ప్లస్ 0 0 అవుతుంది. ఇటువంటి అప్పుడు ఈ వాల్యూని ఏమంటాం అంటే ఇన్డిటర్మినెంట్ వాల్యూ అంటాం, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఈ ఇన్డిటర్మినెంట్ వాల్యూకు మనం ఎప్పుడైనా ఇన్డిటర్మినెంట్ వాల్యూ వచ్చినప్పుడు రేషనలైజేషన్ కానీ ఫ్యాక్టరైజేషన్ కానీ ఫార్ములా మెథడ్ కానీ యూజ్ చేస్తాం. ఈ మూడు మెథడ్స్ లేనప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అనేది వాడుతూ ఉంటాం. సో ఎల్ హాస్పిటల్ రూల్ దేనికైనా వాడచ్చు. సో ఏది ఈజీనో దాన్ని వాడుకుంటూ ఉంటాం మనము. ఈజీగా అయిపోయేది ఏదంటే ఎల్ హాస్పిటల్ రూల్. దీన్ని ఎలా అప్లై చేయాలనేది చూస్తే ఈ క్వశ్చన్కి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఉండే ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఈ రెండింటిని ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేసేస్తాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎక్స్ పవర్ 3 ముందుకు వచ్చేస్తుంది, 3x స్క్వేర్ 2 7s are 14x, 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది 5, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అని చేస్తే 2x, 4x అని చేస్తే 4. ఇందులో ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఇది 0 0 0 అయిపోతుంది, రిమైనింగ్ ఈజ్ 5 బై 4. ఆన్సర్ ఈ విధంగా ఈజీగా కనుక్కోవచ్చు మనం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఎప్పుడన్నా 0 బై 0 అవుతుంటే దాన్ని ఏం చేస్తాం మనం, ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ చేసేస్తాం. అప్పుడు మనకు కావాల్సిన లిమిట్ వాల్యూ అనేది లిమిట్ ఇక్కడ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది మనం కనుక్కుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ క్యూబ్ మైనస్ 27 బై ఎక్స్ మైనస్ 3 అనే క్వశ్చన్ ఉందనుకోండి. దీని ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేట్ చేస్తే 3x స్క్వేర్, కాన్స్టాండ్ డిఫరెన్షియేట్ చేస్తే 0, డివైడెడ్ బై ఎక్స్ అని చేస్తే 1, కాన్స్టాండ్ చేస్తే 0. సో ది ఆన్సర్ ఈస్ 3x స్క్వేర్. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 3 ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే 0 బై 0 రావాలి కదా. 3 క్యూబ్ 27 మైనస్ 27 0, 3 మైనస్ 3 0, ఇది 0 బై 0 వస్తుంది. కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ వాడాము ఇక్కడ. ఈ ఎల్ హాస్పిటల్ రూల్ ప్రకారము ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ చేస్తే 3x స్క్వేర్ వచ్చింది. ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 ఇంటూ 3 స్క్వేర్ 9, 9 3 జార్ 27. సో 27 దీనికి ఆన్సర్ అవుతుంది. దీన్ని ఫార్ములా మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు మనం, ఈ మెథడ్ అయినా చేయొచ్చు. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా వచ్చినప్పుడు మనం ఈ లిమిట్స్ అనేది ఎల్ హాస్పిటల్ రూల్ వాడుకోవచ్చు. కావాలంటే మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫార్ములా ఉంది దీనికి 1 అని, ఈ ఫార్ములా కూడా ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తే వస్తుంది. గమనించండి, ఎల్ హాస్పిటల్ రూల్ ప్రకారం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ డాష్ ఎక్స్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ చేస్తే 1 అవుతుంది, కాస్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాస్ 0 ఈజ్ 1. సో ఈ ట్రిక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఎల్ హాస్పిటల్ రూల్ ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు. ఎప్పుడంటే 0 బై 0 కానీ ఇన్ఫినైట్ బై ఇన్ఫినైట్ కానీ ఎప్పుడన్నా వస్తే డైరెక్ట్గా మీరు ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకొని ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ కనుక్కొని అక్కడ ఉండే లిమిట్ వాల్యూను సబ్స్టిట్యూట్ చేయగలిగితే
మీకు లిమిట్ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెషన్లో మీకు కొత్త వీడియోలో కొత్త ట్రిక్తో మేము ముందుంటాము. బాయ్.